ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దీవెన టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి రీతిగా దేవాది దేవుడు మరి మీ అందరితో మరి కొద్ది నిమిషములు దేవుని వాక్యము పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరి ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి నడిపిస్తున్న దేవాది దేవునికి మరొకసారి మనందరము కలిసి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వారలారా, దేవుని చేత ఏర్పరచుకొని మరి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం, దేవునిలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకారాలు పొందుకుంటున్న మనం, దేవుని సన్నిధికి విడవక మానక ప్రతి ఆదివారం అలాగే ఆ సందర్భాలలో ఉన్న కూటములకు ప్రతి ఒక్కరము కూడా మనం హాజరవుతూ దేవునిలో ఎంతో మనం సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, విశ్వాస జీవితంలో ప్రయాణము చేస్తున్నాం. విశ్వాస జీవితంలో ప్రయాణము చేస్తున్న మనము, విశ్వాసులుగా జీవిస్తున్న మనము, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము నిజముగా దేవుని మీద విశ్వాసము కలిగి జీవిస్తున్నామా అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనము చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంత మాత్రమే కాక దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుడు ఉన్నాడనియు ఆయన వద్దకు వచ్చే వారందరికీ కూడా ఆయన ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస జీవితంలో ప్రయాణము చేస్తున్న మనము, విశ్వాస యాత్రలో కొనసాగుతున్న మనము, విశ్వాసము చేత దేవుని యొద్దకు వచ్చిన మనము, దేవుడు ఉన్నాడు అని నమ్మే మనము, ఫలము దయచేసే దేవుడు మనకున్నాడని నమ్ముచున్నామా? విశ్వాసము యాత్రలో మనం కొనసాగుతున్నాం, విశ్వాసులుగా జీవిస్తున్నాం, విశ్వాసులుగా మనము ఎంతగానో దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాం. ఎందుకనంటే దేవుని చేత మనము ఏర్పరచబడి ఆయన ప్రణాళిక చొప్పున దేవుని సన్నిధిలో దేవుని సమాజములో మనము చేర్చబడ్డాం. చేర్చబడిన మనము నిజమైన విశ్వాసముతో మనము ఈ క్రైస్తవ యాత్రను, ఈ జీవిత యాత్రను, ఈ లోక యాత్రను దేవుని మీద అచంచలమైన విశ్వాసముతో మనము జీవిస్తున్నామా లేదా అనేది ఈ రోజున మన ప్రాముఖ్యమైన అంశం అన్నమాట. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి క్షుణ్ణంగా మన జీవితాల గురించి మనము ఆలోచిస్తే, దేవుని చేత, దేవుని వాక్యము చేత మనము ఎప్పటికప్పుడు మనము క్రమశిక్షణ జీవితంలో జీవించగలుగుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా దేవుని మీద అచంచలమైన ప్రేమ, ప్రతి ఒక్కరు కూడా దేవుడంటే చాలా ఆసక్తి, ఆసక్తి ఉంది కాబట్టి దేవుని సన్నిధికి మనం వెళ్ళగలుగుచున్నాం, ఆసక్తి ఉంది కాబట్టే దేవుని మనం వెతకగలుగుచున్నాం, ఆసక్తి ఉన్న కాబట్టే దేవుని కార్యక్రమాల్లో మనం పాలు పొందుతున్నాం. అన్నీ బాగానే ఉన్నాయి, యాక్టివిటీస్ బాగానే ఉన్నాయి, ఆరాధన బాగానే ఉంది, దైవజనుడు వాక్యం బాగానే చెప్తున్నాడు, మీరు పాటలు బాగా పాడుతున్నారు, అనేక రకాలుగా దేవుని ప్రైజ్ చేస్తూ ఉన్నాం, బానే ఉంది. దేవుని సన్నిధికి వచ్చి నీవు దేవుడు నీకు ఫలము దయచేస్తాడని నమ్ముచున్నావా? విశ్వాసము కలిగి జీవిస్తున్నావా? దేవుని సన్నిధిలో నీవు ఇన్ని పనులు చేసినప్పటికీ విశ్వాసం అనేది నీ హృదయంలో లేకపోతే నీవు దేవునికి ఇష్టముగా ఉండలేవు. అదే కదా మనం చదువుకున్న మూలవాక్యం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అనగా ఏంటి? నమ్మకం. దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? మన జీవితంలో దేవుడు ఏదో గొప్ప కార్యము చేస్తాడు, మన లోటులన్నీ తీరుస్తాడు, మనకి ఏ సమయంకి ఏది కావాలో ప్రతిదీ ఇస్తాడు. దేవుని ఆరాధిస్తే మన జీవితాల్లో మేలు కలుగుతుంది అని చెప్పి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆరాధించే నీవు, నీ జీవితంలో కావలసిన ప్రతి ఒక్కటి కూడా దేవుణ్ణి అడుగుతున్న నీవు, ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా అనేక రకాలుగా, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఈ సమస్య నుంచి పరిష్కారం కావాలని అడుగుచున్న నీవు విశ్వాస యాత్రలో నిజమైన విశ్వాసము కలిగి నీవు జీవిస్తున్నావా? నిజమైన విశ్వాసము కలిగి నువ్వు నడుచుకుంటున్నావా? నిజమైన విశ్వాసము ద్వారా నువ్వు ఎన్ని ప్రళయాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నీవు దానిని జయించగలుగుచున్నావా? విశ్వాసంలో నిలబడగలుగుచున్నావా? విశ్వాసంలో స్థిరపడుతున్నావా? విశ్వాసంలో మనం స్థిరపడితే, విశ్వాసంలో దృఢంగా మనం ఉంటే మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు మనము చూడగలం. ఈ విశ్వాసమును చేతపట్టుకుని బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు అనేక రకాలుగా ఆశీర్వాదము పొందారు. ఆశీర్వాదము చేత
బైబిల్ చరిత్రలో మంచి స్థానాన్ని వాళ్ళు సంపాదించుకోగలిగారు. చూడండి, మీరు ఒక బస్ స్టేషన్కి వెళ్తున్నారు, ఒక బస్సు కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ బస్సు అనుకున్న టైంకి రాకపోతే ఖచ్చితంగా ఆ బస్సు ఏదో ఒక టైంకి వస్తుంది అని చెప్పి మీరు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ కోసం ఖచ్చితంగా ఆ టైం అంటే టైంకి కరెక్ట్గా కంపల్సరీగా వస్తుంది, లేకపోతే ఏ టైంకి లేట్ వస్తుందో కంపల్సరీగా రా వచ్చేది రాకుండా మానదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అదే కదా మీ నమ్మకం. అలాగే మీ జీవితాలలో ఏర్పడిన కొరతలు, మీ జీవితాలలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితులు, మీ జీవితాలలో మీకు కావలసిన ప్రతి ఒక్క ప్రార్థన సహాయం, మీ జీవితంలో కావలసిన ప్రతి ఒక్క కొరత దేవుడు తీరుస్తాడు అనే నమ్మకం మీకైతే ఉంది, కానీ దేవుడు దాన్ని ఫిల్ఫిల్ చేసేంత వరకు కూడా మీరు నిలబడగలుగుతున్నారా లేక విశ్వాసంలో జారిపోతున్నారా? తగిన సమయం ముందు దేవుడు తన కార్యము చేయే సిద్ధమై ఉన్నాడు. ఆ సమయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా, లేక ఇంకా నా జీవితంలో అవ్వట్లేదు, ఆ పనులు అవ్వట్లేదు, నా జీవితంలో ఏంటి లేటని కంగారు పడుతూ అనేక రకాలుగా నువ్వు విశ్వాసయాత్రలో దిగజారిపోతున్నావా? నువ్వు విశ్వాసంలో స్థిరముగా ఉంటే నువ్వు దేవునికి ఇష్టుడు అవుతావు. దేవుని దగ్గరికి వచ్చే నీవు ఆయన ఉన్నాడని నమ్మితే నువ్వు దేవునికి ఇష్టుడు అవుతావు. దేవుని దగ్గరికి వచ్చే నీవు ఆయన ద్వారా నేను ఫలం ఖచ్చితంగా పొందుకుంటానని చెప్పి నువ్వు నమ్మగలిగితే నువ్వు దేవునికి ఇష్టుడు అవుతావు. నీకు కార్యము జరుగుతుంది, నీకు కార్యము జరగటం లేట్ అవుతుందని చెప్పి నిరాశ నిస్పృహలో నువ్వు విశ్వాసాన్ని కోల్పోతే నీ జీవితం కష్టములకు వెళుతుంది. విశ్వాసము ద్వారా అనేకమైన కార్యములు పొందుకున్న కొంతమంది భక్తులను మనము చూద్దాం. హెబ్రీ రాసిన 11వ అధ్యాయంలోనే 4వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. నీలో విశ్వాసము ఉన్నది అని చెప్పడానికి నువ్వు చేసే క్రియలే నీకు కనబడతా ఉంటాయి. నీలో విశ్వాసం ఉందా లేదా అని చెప్పి నువ్వు తలంచుకోవడానికి నీ ప్రవర్తనే నీకు మాదిరిగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 4వ వచనంలో హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు కాబట్టి ఆ బలిని దేవుడు అంగీకరించాడు. చూడండి, కయీను హేబెలు ఇద్దరు కూడా ఆదాముకు పుట్టిన సంతానమే కదా. కయీను అర్పణ అర్పించాడు, హేబెలు అర్పణ అర్పించాడు. కయీను హేబెలు ఇద్దరు అర్పణలు అర్పించినప్పుడు హేబెలు అర్పణే దేవుడు అందుకు అంగీకరించాడు. హేబెలులో ఒక విశ్వాసం ఉంది, హేబెలులో ఒక దృఢ నిశ్చయత ఉంది, హేబెలులో దేవుడంటే ప్రథమ స్థానం ఉంది. ఆ ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తే, కయీనేమో పంట పొలంలో పనిచేస్తూ ఉండేవాడు, హేబెలేమో గొర్రెల కాపరిగా ఉండేవాడు. హేబెలు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు గొర్రెలకు పుట్టిన తొలిచూరు పిల్లలను తీసుకువచ్చి దేవునికి అర్పణగా అర్పిస్తూ ఉండేవాడు. కానీ కయీను పంట పొలంలో కొంత తీసుకొచ్చి ఇష్టం లేకుండా దేవుడు ఇది అంగీకరిస్తాడా? అంగీకరించడా? దేవుడిది ఏం చేసుకుంటాడు అనే స్వభావంతో కయీను ప్రవర్తించాడేమో. కానీ హేబెలు విశ్వాసము, నా తల్లిదండ్రులు చేసిన పాపమును బట్టి దేవుడు నాకు శిక్ష రానీక నన్ను బ్రతికించాడు, నన్ను దీవిస్తాడు అని చెప్పి ఎంతగానో హేబెలు ఆలోచించాడేమో. కాబట్టి శ్రేష్టమైన బలిని అంటే విశ్వాసము అంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, దేవుని చేత తన తల్లిదండ్రులు సృష్టించబడ్డారు, ఆ తల్లిదండ్రులు సృష్టించబడిన ఆ తల్లిదండ్రుల ద్వారా మేము కలిగిన ఒక విశ్వాసం, ఒక నిశ్చయత ఈ హేబెలులో ఉంది. ఈ హేబెలు దేవుని కోసం శ్రేష్టమైన తొలిచూరి పిల్లను ఇస్తున్నాడు. విశ్వాసిగా జీవిస్తున్న నీవు మరి నీ జీవితంలో శ్రేష్టమైనది దేవునికి నువ్వు అర్పిస్తున్నావా లేక కయీను వలె గొనుక్కుంటూ సనుకుంటూ ఇస్తున్నావా? శ్రేష్టమైన ప్రథమ సంతానాన్ని దేవుని సేవ కోసం నువ్వు అర్పిస్తున్నావా? మనం నిరీక్షించేది పరలోక రాజ్యం కోసమే కదా. ఈ లోకంలో మనము ఎంత సంపాదించినా వదిలి వెళ్ళవలసిందే కదా. మరి దేని పట్ల నీకు విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నావు? దేవుని పట్ల నీ విశ్వాసము దృఢంగా ఉండాలి. కాబట్టి హేబెలు నీతిమంతుడని సాక్ష్యము పొందాడు దేవుని ద్వారా. ప్రియ దైవజనమ, విశ్వాస జీవితం జీవిస్తున్న నీవు విశ్వాసంలో బడపడాలంటే, విశ్వాసంలో స్థిరపడాలంటే, విశ్వాసము ద్వారా నువ్వు దేవుని కార్యములు చూడాలి అంటే
విశ్వాసము ద్వారా నీతిమంతుడని నువ్వు సాక్ష్యము పొందాలి అని అంటే, హేబెలు అర్పించినట్లుగా ప్రథమ ఫలమును, శ్రేష్టమైన దానిని నువ్వు దేవునికి అర్పించాలి. అప్పుడు నువ్వు విశ్వాసములో ఇంకా ఇంకా అంచెలంచెలుగా నువ్వు ఎదగగలవు. దేవుని కృపను నువ్వు పొందుకోగలవు. దేవుడు నీకు ఫలము దయచేస్తాడన్న నమ్మకం, దృఢ నిశ్చయత నీలో ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడు. రెండవదిగా చూస్తే, చూడండి మనం ఇక్కడ చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 11:31 మనం చూస్తే, విశ్వాసమును బట్టి రాహాబు అని వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో నశింపకపోయేను. రాహాబు అని వేశ్య, ఈ రాహాబు అని వేశ్య గురించి మీరు చదవాలేనంటే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనము చదవగలం. యెహోషువ గ్రంథ 2వ అధ్యాయంలో చూస్తే రాహాబు అని వేశ్య మనకు కనబడుతుంది. ఈ రాహాబు అని వేశ్య ఎక్కడ ఉంది? ఎరికో పట్టణంలో ఉంది. వీరు ఐగుప్తుని దాటి ఎరికో పట్టణానికి వెళుతున్నప్పుడు, ఇజ్రాయేలీ ప్రజలు యెహోషువను నాయకుడిగా ఎన్నుకొని తీసుకువెళ్తున్నప్పుడు, ఎరికో కోట కూడా లబ్ధి వచ్చినప్పుడు అక్కడ ఆగిపోయి అక్కడ ఉన్న పరిస్థితిని చూసి రండి అని చెప్పి యెహోషువ వేగుల వారికి చెప్పినప్పుడు, ఆ వేగుల వారు అక్కడ ఉన్న పరిస్థితిని అంతా చూడడానికి వెళ్ళారు. వెళ్ళి ఈ రాహాబు అనే వేశ్య ఇంటిన చేరి అక్కడ జరిగిన వృత్తాంతాలన్నీ కూడా చర్చించుకుంటూ ఉన్నప్పుడు, ఈ రాహాబు అనే వేశ్య చెవి ఆ వేగుల వారి మీద పడింది. వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ అంతా వింది, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అంతకుముందు ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్యకారాలు ప్రపంచమంతా మారు మోగిపోతున్నాయి. ఎందుకంటే మోషే ఇజ్రాయల్ నడిపిస్తున్నాడు, ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎర్ర సముద్రాన్ని చీల్చేస్తున్నాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చేస్తున్నాడు, ఆకాశం నుంచి మాంసం కురిపించేస్తున్నాడు. అనేక రకాల అద్భుతాలు ఈ మోషే ద్వారా దేవుడు చేసి ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి ఎరుకోటకు వెళ్ళే సమయంలో మొత్తం ఎరుకోట అడ్డొచ్చినప్పుడు, ఇవన్నీ కూడా రాహాబు అనే వేశ్యకు అర్థమయ్యి మొత్తం తర్కించుకొని వేగుల వారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మీ ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకారాలన్నీ మేము విన్నాం, ఖచ్చితంగా దేవుడు మీకు ఈ పట్టణాన్ని మీ స్వాస్థ్యంగా ఇచ్చేస్తాడు, నేను నమ్ముచున్నాను, కానీ మీరు ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పచెప్పినప్పుడు నన్నును నా కుటుంబం వారిని రక్షించండి అయ్యా ప్లీజ్ అని చెప్పి అక్కడ బ్రతిమలాడుకుంది. అంటే పాపిష్టి జీవితం, వేశ్య అంటే పాపిష్టిదే కదా, వేశ్య అనే ఈ జీవితము కూడా విశ్వాసమును బట్టి రక్షింపబడింది. ఏంటి అనుకున్న విశ్వాసం? ఖచ్చితంగా ఇజ్రాయేలు దేవుడే దేవుడు, ఇజ్రాయేలు దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు, ఖచ్చితంగా వారికి వాగ్దానము చేసిన దేశాన్ని వారికి ఇచ్చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ రోజు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి వేగుల వారితో మొరబెట్టుకుంటే, వేగుల వారు నువ్వు అన్నట్లుగానే మేము చేస్తాం, నిన్ను మేము రక్షిస్తాం అని చెప్పి భరోసా ఇచ్చి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఈ విశ్వాసంతో ఎదురు చూసింది, అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళందరినీ పట్టేసుకుంటారు, మొత్తం జయించేస్తారు, దాళ్లతో పాటు మరి నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పి బతిమలాడుకుంది. ఆ సమయం రానే వచ్చింది. ఎరికో కోటను గూడులు కూల్చివేశారు, ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచుకున్నారు, రాహాబు అనే వేశ్యను తప్పించారు, రక్షించారు. చూడండి, తనకున్న విశ్వాసమును బట్టి తను తన కుటుంబం ఎంతగానో రక్షించబడింది, తప్పించబడింది. ప్రియ దైవజనమా, విశ్వాసము యాత్రలో కొనసాగుతున్న నీవు, విశ్వాసము ద్వారా అనేక కార్యాలు చూడాలనుకున్న నీవు, విశ్వాసము ద్వారా నరకాన్ని తప్పించుకోవాలనుకునే నీవు, ఆ విశ్వాసాన్ని చేత పట్టుకుని నువ్వు నడుస్తున్నావా? అచంచలమైన విశ్వాసముతో నువ్వు నడవగలుగుతున్నావా? నీ విశ్వాస యాత్రను కొనసాగించగలుగుతున్నావా? నువ్వు కొనసాగించగలిగితే మొట్టమొదటిదిగా దేవుడు నీ అర్పణ అంగీకరిస్తాడు. నీ అర్పణ అంగీకరించడం అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఇస్తున్న కానుకలే కానీ, మొక్కుబడులే కానీ, ప్రథమ ఫలములే కానీ, పిడికిరి బియ్యాలే కానీ, ఏవైనా సరే నువ్వు దేవుని కోసం నమ్మకంగా చేస్తున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు నీ అర్పణ అంగీకరించగలిగితే, అటువంటి భక్తి నువ్వు చేయగలిగితే, అటువంటి విశ్వాసంలో నువ్వు పరిణితి చెందగలిగితే, నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోవాల్సిన పని ఎవరికీ లేదు, ఎవడు అడ్డుకోలేడు. నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోవడానికి ఎవడు రాడు, రానేరడు కూడా. నువ్వు నిశ్చయంగా ఆశీర్వదించబడతావు. నీ అర్పణలు, నీ బలులు దేవునికి నైవేద్యములుగా వెళ్ళాలి. దేవుడు నీ అర్పణలు అంగీకరించాలి.
నీ అర్పణను అంగీకరించాలంటే నీ విశ్వాసము, అచంచలమైన విశ్వాసము దేని యందు నువ్వు పెట్టుకోవాలి. రెండవదిగా నువ్వు రక్షించబడాలి. రక్షించబడాలంటే విశ్వాసము తప్పనిసరి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఆయనకి ఇష్టం లేని ప్రజలు ఎక్కడుంటారు? నరకములో ఉంటారు. ఆయనకి ఇష్టమైన ప్రజలు ఎక్కడుంటారు? పరలోకములో ఉంటారు. మరి ఆ పరలోకము చేరాలనే కదా మన తపన, తృష్ణ, ప్రయాస. ఆ పరలోకానికి గురించే కదా మనకు కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రభువుని యేసయ్య త్వరగా రమ్మని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ప్రభువుని యేసయ్య ఈ నిమిషం వస్తే నువ్వు పరలోక రాజ్యము చేరగలవా? పరలోక రాజ్యము చేరే విశ్వాసం నీలో ఉందా? పరలోక రాజ్యము చేరే దృఢ నిశ్చయత నీలో ఉందా? ఒకసారి గమనించుకో ప్రియ దైవజనమా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. విశ్వాసయాత్రలో, విశ్వాసములో నువ్వు ఎంత స్థాయిలో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు, నీకు కలిగిన అపజయములను బట్టి, నీకు కలిగిన భయవంతులను బట్టి విశ్వాసాన్ని నువ్వు వెనకడుగు వేస్తున్నావా? విశ్వాసాన్ని నువ్వు దిగజార్చుకుంటున్నావా? దేవుని మీద భయము, భక్తి పోయి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? దేవుని దగ్గరికి వచ్చేవాడు ఖచ్చితంగా దేవుని ఫలము పొందుతాడని నమ్మవలను కదా. అదే కదా మరి మన మూలవాక్యం. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుని యొద్దకు వస్తున్నావు నీవు. దేవుడు ఉన్నాడని ఫస్ట్ నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మగలిగితేనే నువ్వు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగగలవు. విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగే నీవు దేవుడు ఖచ్చితంగా ఫలము దయచేస్తాడని నమ్మాలి. అలా నమ్మగలిగితే నీ విశ్వాసయాత్ర అదృష్టంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలడు. 11వ అధ్యాయం 11వ వచనములో విశ్వాసమును బట్టి చారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అని ఎంచుకునేను గనుక తాను వయసు గతించినను గర్భఫలము పొందుకున్నది. వయసు గతించిన గర్భఫలము పొందుకుంది. శారాయి గర్భఫలము పొందుకునే సమయానికి శారా వయసు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలలో ఎవరైనా గర్భఫలం పొందుకోగలరా? పొందుకోలేరు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? లెక్కింప జాలనంత విస్తారమైన జనములను నీకు తండ్రిగా చేస్తాను నాగ్ అబ్రహాముకు వాగ్దానం చేశాడు. చూడండి, శారా వాగ్దానాన్ని నమ్మడానికి గల కారణం ఏంటంటే తన భర్త అయిన అబ్రహాము జీవితంలో చేసిన అద్భుతమైన ఆ కార్యములు కళ్ళారా చూసింది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము అన్యుడు, విగ్రహాలు తయారు చేసి అమ్మే కుటుంబంలో జన్మించిన వాడు. దేవుడు దర్శించి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు నీ తండ్రి అంటే వారిని అందరిని విడిచిపెట్టి నేను చూపించి దేశముకు వెళ్ళు అని చెప్పంగానే అబ్రహాము మారు మాట మాట్లాడకుండా మరి తన భార్యను లోతును వారందరినీ వెంటబెట్టుకొని మరి దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. దేవుడు చూపించిన దేశానికి వెళ్ళినప్పుడు ఇదే నేను చూపించిన దేశము, దీంట్లో నువ్వు వర్ధిల్ల చేస్తాను అన్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిది? ఎడారిని చూపించి ఇక్కడ నిన్ను వర్ధిల్ల చేస్తానని చెప్పి అబ్రహాము వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని నమ్మాడు, విశ్వసించాడు. అక్కడ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మనం అందరం అనుకుంటాం కదా విశ్వాసులకు తండ్రి అంటే ఎవరు? అబ్రహామే అని అనుకుంటాం కదా. అబ్రహామే కదా అంత మంచి పేరు పెట్టుకున్న అబ్రహాము భార్య అయిన శారాయి కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మింది. దేవుని వాగ్దానాన్ని నమ్మి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన విడవక నాయడాల కృప చూపిస్తాడు అని చెప్పి ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేసిందేమో. ఆ వాగ్దానం పొందుకునేంతవరకు కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టే మరి శారా గర్భఫలము పొందుకుంది. మూయబడిన గర్భము తెరవబడుచుకుంది. మూయబడిన గర్భము తెరుచుకుంది. వాగ్దానము పట్టుకుని దేవుని మీద అసంచలమైన విశ్వాసము, నమ్మికతో ఈ శారా ఉంది కాబట్టి ఆ కార్యము చూడగలిగింది. అనేక మంది గొడ్రాలు అని చెప్పి అనేక రకాలుగా దూషించిన వారి నోళ్లు మూయగలిగింది. ఏంటది? ఎలా మూయగలిగింది? దేవుని మీద పెట్టుకున్న ఒకే ఒక్క విశ్వాసం అదే మన జీవితాన్ని మార్చగలదు. అడ్డుగోన పరిస్థితులు నీ కుటుంబ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ జీవిత ప్రయాణములో అనేకమైన ప్రయాసల చేత నీకు లోటులు నువ్వు ఉన్నావా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్ము. మరి ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరిందా లేదని చెప్పి నీ జీవితాన్ని నువ్వు ప్రశ్నించగలుగుతున్నావా? ఆ వాగ్దానాన్ని పట్టుకుని చేత పట్టుకుని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ వాగ్దానాన్ని పట్టుకుని విశ్వాస జీవితంలో నమ్మదగిన వాడు నా దేవుడు, నాకు వాగ్దానం చేసిన వాడు మాట తప్పడు, నా జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు అని చెప్పి నువ్వు దృఢమైన విశ్వాసముతో జీవించగలుగుతున్నావా?
ఆ వాగ్దానాన్ని పొంది నీ సంఘములో సాక్షిగా నిలబడగలుగుతున్నావు. దేవుడు అడుగుతున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. విశ్వాసం ఉంటేనే నీ జీవితము దేవునికి ఇష్టం. విశ్వాస జీవితంలో దృఢమైన నిశ్చయంతో నువ్వు ఆ వాగ్దానాన్ని పట్టుకుంటేనే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. ప్రియ దైవజనమా, ఈ టీవీ ద్వారా వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసమని పిలిపించుకుంటున్నావు దేవుని సంఘములో, కానీ విశ్వాసిలాగా ఉంటున్నావా లేక మరే ఏ విధమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు? నిన్ను చూసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా విశ్వాసంలో పెంపొందించబడుతున్నారా లేక నీకున్న విశ్వాసాన్ని చూసి దిగజారిపోతున్నారా? నీకున్న విశ్వాసాన్ని చూసి కొత్తగా చేర్చబడిన వారు బలము పొందాలే, కానీ నీలో అవిశ్వాసమును చూసి దిగజారిపోకూడదు. విశ్వాసం అనేది నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు దేవుని దగ్గరే ఉంచుకొని, ఆ నమ్మకము దేవుని మీద పెట్టుకొని, ఆ నమ్మకాన్ని దేవుడైన కార్యం చేస్తాడని చెప్పి నమ్మి ఆ విశ్వాసముతో నువ్వు జీవించగలిగితే దేవుడు నీకు కార్యం చేస్తాడు. ప్రియ దైవజనమా, అలా కాకుండా మనుషుల వైపు చూస్తే నీకు ఎటువంటి కార్యము ఉండదు. నువ్వు విశ్వాసంలో దిగజారిపోతావు. విశ్వాసంలో నువ్వు పరిణితి చెందలేవు. విశ్వాసయాత్రలో నువ్వు కొనసాగించలేవు. నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. ఆత్మీయ జీవితం పతనమైపోతే నీ జీవితం, నీ గమ్యం ఎక్కడికి? నరకానికే కదా. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం. నీకు కార్యము చేయగల దేవుని వైపు నువ్వు నమ్మకం పెట్టుకుంటున్నావా? విశ్వాసిస్తున్నావా? విశ్వాసము నీ దేవుని మీదే ఉందా లేక మరెవరి మీదైనా ఉందా? ఒక్కసారి గమనించుకో దేవజనమ. సముద్ర ప్రయాణంలో పేతురు వెళ్తున్నాడు, యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. గలిబిలి గందరగోళమని భూతం అనుకున్నారు. భయపడకండి, నేనే, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిపించి నన్ను కూడా అయితే నడు. విశ్వాసించాడు, యేసయ్య అనుకున్నాడు. ఆ విశ్వాసం ద్వారా అడిగేశాడు. 1, 2, 3, 4, 5, 5 అలాగా 10 అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. తన హృదయంలో అవిశ్వాసమనే చేర్చుకున్నాడు. వెంటనే మునిగిపోసాగాడు. ప్రభు గద్దించిన గద్దింపు ఏంటి? ప్రభు హెచ్చరించిన ఆ పరిస్థితి ఏంటి? విశ్వాసిలాగా జీవించు, అల్ప విశ్వాసిలాగా నువ్వు జీవించమాక అని చెప్పి పేతురుకు వార్నింగ్ ఇవ్వలేదా? అప్పటి నుంచి పేతురు మంచి విశ్వాస జీవితం జీవించాడు. దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అవిశ్వాసిగా ఉండమాక. అవిశ్వాసిగా ఉంటే నువ్వు కార్యాలు చూడలేవు. అవిశ్వాసముగా ఉంటే నువ్వు దేవుని అద్భుతాలు చూడలేవు. విశ్వసించు. నువ్వు దేనినైతే కోరుతున్నావో అది పొంది ఉన్నావు అని నమ్ము. అది ఈరోజు నీ కళ్ళ ముందు కనపడకపోవచ్చు, కానీ దేవుడు తగిన కాలమందు ఆయన చిత్తము చొప్పున నీకు కార్యము చేస్తాడు. అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది, అది ఆశీర్వాదంగా ఉంటుంది. అలా కాకుండా తొందర తొందరగా నా జీవితంలో దేవుడు కార్యం చేసేయాలని చెప్పి నువ్వు ఏదో కంగారు పడిపోతే విశ్వాసములో నిలబడలేవు. అది కార్యం జరగటం కొంచెం లేట్ అయితే విశ్వాసములో దిగజారిపోతావు. యేసయ్య పెండ్లి విందుకు వచ్చాడు కానా ఊరిలో. ఆ విందు పెట్టుకున్న వారు మంచి ద్రాక్షారసం ఫస్ట్ ఏర్పాటు చేశారు. ద్రాక్షారసం అయిపోయింది, అనేక రకాలుగా గలిబిడి గందరగోళం చెందుతున్నారు. ప్రభు అని యేసయ్య తల్లి మరియ గారు వచ్చి, అయ్యా తొందర్రా ద్రాక్షారసం అయిపోయిందంటే మొత్తం వాళ్ళు గలిబిలి గందరగోళం చేస్తున్నారంటే ఆయన ఏమన్నారు మరియ గారితో? ఆ సమయము ఇంకా నువ్వు రాలేదు. మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే మరియమ్మ గారికి ఉంది విశ్వాసం, యేసుక్రీస్తు వారు అద్భుతం చేస్తారు అనే నమ్మకం ఉంది. మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ సమయం రానే వచ్చింది. యేసయ్య వెళ్ళారు, ఆరి రాతి బాణలు పెట్టమన్నారు, నీళ్లతో నింపమన్నారు. అద్భుతమైన ద్రాక్షారసాన్ని దేవుడు ఇచ్చాడు. ముందు ఏర్పరిచిన దానికంటే అద్భుతమైన శ్రేష్టమైన ద్రాక్షారసము వాళ్ళందరూ కూడా త్రాగగలిగారు. నువ్వు దేవుని కార్యం కోసం ఎదురు చూడగలిగితే, దేవుని చిత్తం కోసం నువ్వు ఎదురు చూడగలిగితే, దేవుని మీద విశ్వాసము పెట్టుకొని దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని దృఢమైన సంకల్పంతో నువ్వు విశ్వాసముతో దేవుని వైపు నువ్వు చూడగలిగితే అనేక మంది భక్తుల జీవితాల్లో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? నీ జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడా? నిన్ను అద్భుత రీతిలో నిన్ను హెచ్చించడా? నీకు ఉండవలసినది ఏంటి? విశ్వాసం. ఎటువంటి విశ్వాసం? నా దేవుడు నాకు ఉన్నాడు, నా దేవుని దగ్గర నేను వెళితే ఖచ్చితంగా నాకు ఫలమిస్తాడు. అది ఏదైనా సరే, అనారోగ్యమా, ఆర్థికమా, అప్పు బాధల, నీకు కలిగిన విపత్తు ఏదైనా, ఆ విపత్తు నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నీకు తోడుగా ఉండి, వెన్నంటే ఉండి నిన్ను నడిపించి దేవునికి ఇష్టునిగా నిన్ను చేర్చుకుని, అక్కుని చేర్చుకొని, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడతాడు. ప్రియదేశమా, కాబట్టి ఈ వాక్యం ఉంటున్న నీవు విశ్వాసయాత్రలో నీ పయనం ఎలా ఉంది అనేది ఒక్కింత ఆలోచించి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.
చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మహోన్నతమైన ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యము అని మీ లేఖనము సెలవిచ్చిన రీతిగా విశ్వాసమనే ఆయుధాన్ని మేము చేతపట్టుకొని ఆ విశ్వాసాన్ని మా హృదయంలో ఉంచుకొని మీకు ఇష్టలుగా జీవించే జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలో కొనసాగే మేము మీరు ఉన్నారనియు మీ దగ్గరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కార్యము సఫలము చేస్తారని చెప్పి నమ్మకము మా హృదయంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రతి ఒక్క హృదయంలో ఈ వాక్యం ద్వారా మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసయాత్రలో అంతము వరకు ప్రభువా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపచేత మీ దయచేత ప్రభువా మా అందరినీ భద్రపరిచి మీ చిత్తం ప్రభువా మీరు రాకడా అయా మీకు ఆలస్యమైతే మరి ఒకసారి ప్రభువా ఈ కార్యక్రమాల ద్వారా మీ బిడ్డలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకోవడానికి కృపని మీకు సహాయం ఇచ్చేయమని, ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో వారి జీవితంలో మీరు కార్యము చేయమని, వారందరిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రాధేయపడి అడిగి వేడుకుంటూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకునిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యము ద్వారా మీరు దీవించబడి మీ హృదయంలో మీ జీవితంలో దేవుడు కార్యము చేస్తే మీ సంఘంలో సాక్షులుగా నిలబడండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు అవసరమైనా మరి దైవజనులుగా మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధం. మా పరిచర్యలు బెతెస్దా సంపూర్ణ సువార్త సహవాసం, తాడేపల్లి గుంటూరు జిల్లా, మరియు చింతలపూడి పశ్చిమ గోదావరి జిల్లా సుప్రియన్పేట. మా ఫోన్ నెంబర్ 8519999804. దయచేసి మా పరిచర్ల కోసం ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.